ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నా. ఈ లిస్టు 25 పార్లమెంట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతావన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతావన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం, 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలైతే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం, ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు, 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకుముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం, కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19